हाय एवरीवन वेलकम टू स्वीटी किचन हेल्दी रेसिपी वच्चेसी अटुकुलतो इंस्टेंट गा बन दोसल्नी एला प्रिपेर चेसुकोवच्चो ई वीडियोलो अयिते चूसेद्दाम। एलांटी पप्पुलु कानी बिय्यं कानी नानबेट्टे अवसरम लेकुंडा अप्पटिकप्पुडु केवलं 10 निमिषाल्लोने इंस्टेंट गा प्रिपेर चेसुकोवच्चु। టిఫిన్ చేసుకోవడానికి ఎలాంటి ప్లానింగ్ చేసుకోనప్పుడు కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోవొచ్చుండి। ఈ విధంగా కేవలం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇంట్లో అందరూ కూడా చాలా బాగా నచ్చుతాయి, అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి। మరి ఇన్స్టెంట్ గా ఈ బన్ దోసల్ని అటుకులతో ఎలా ప్రిపేర్ చేసుకోవొచ్చు వీడియోలో అయితే చూసేద్దాం। ఒక మిక్సీ బౌల్ తీసుకొని 1 కప్పు అటుకులు వేసుకోవాలి। ఇవి మందంగా ఉండే అటుకులండి, తిక్ పోహా అంటారు కదా అవి। నీళ్లు వేసుకొని 2 సార్లు బాగా కడిగేసుకుందాం। ఈ వాటర్ ని ఒంపేసుకొని ఇందులోనే నీళ్లు వేసేసుకొని 10 నిమిషాలు నానబెట్టేసుకోవాలి। టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి। ఎలాంటి చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు। ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి। దీనికి సూజీ రవ్వ అంటారు, చిరెట్టు రవ్వ కూడా అంటారండి। ఈ రవ్వని 1 కప్పు తీసుకొని అదే కప్పు కొలతతో 1 కప్పు పెరుగు తీసుకోవాలి। 3/4 కప్పు దాకా లేదంటే 1 కప్పు కూడా వేసుకోవచ్చు। 1 కప్పు నీళ్లు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఆ పెరుగుని మీరు కావాలంటే థిక్ మజ్జిగలాగా ప్రిపేర్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈవెన్ గా బాగా మిక్స్ చేసుకోవాలండి, కర్డ్ మొత్తం బాగా కలిసిపోయేలాగా। క్లోజ్ చేసుకొని దీన్ని కూడా 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం। 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ రవ్వ మొత్తానికి బాగా సాఫ్ట్ గా నానిపోయి ఉంటుందండి, పెరుగు మొత్తం పీల్చుకొని ఉంటుంది కదా। దీన్ని ఇప్పుడు ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం। ఇక్కడ అటుకులు కూడా బాగా సాఫ్ట్ గా నానిపోయినాయి। ఈ అటుకుల్లో ఉండే వాటర్ ని సెపరేట్ ఉంపేసి అటుకులని మిక్సీ జార్లో వేసేసుకోవాలి। ఇందులోనే ఈ రవ్వను కూడా వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి। వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి। ఇక్కడ మనం ఎలాంటి ఈనో కూడా ఏది వాడట్లేదండి, అప్పటికప్పుడు చాలా సింపుల్గా మే బేకింగ్ సోడా కానీ ఏది వాడట్లేదు। టేస్ట్ సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకుంటున్నాను। బాగా మిక్స్ చేసుకున్నా చూడండి, ఇలాగ బబుల్ బబుల్స్ రావాలన్నట్టు మనకి ఈ మిక్సీ పట్టుకున్నప్పుడు ఈ విధంగా వస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు। పెరుగు వేసుకున్నాం కాబట్టి పుల్లటి పెరుగు అలాగే అటుకులు బాగా మెత్తగా రావడానికి హెల్ప్ చేస్తాయి అన్నట్టు। అందుకే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం నార్మల్ హీట్లో ఉన్నప్పుడు బ్యాటర్ అయితే వేసేసుకోవాలి। మరి హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోకండి, మళ్ళీ కింద డౌన్లో మొత్తం ఆడిపోయినట్టు నల్లగా వచ్చేస్తాయి కలర్ అయితే। ఫ్లేమ్ని మీడియం ఫ్లేము సిమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటే అయితే ఇవి ప్రిపేర్ చేసుకోవాలి। పైన ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి వేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే నెయ్యితో కాల్చుకున్నానండి। టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి నెయ్యితో కాల్చుకుంటే। అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే అయిపోయిందండి। చూడండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకి అటుకులతో స్పాంజీ దోశలు అయితే రెడీ అయిపోయినాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి। నేనైతే ఇక్కడ టొమాటో చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నానండి। మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।